హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ అనిత ఈ వీడియోలో మనం డిజైనర్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం అలాగే పార్ట్ టూలో మనం ఎలా స్టిచ్ చేయాలో కూడా నేర్చుకుందాం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ వచ్చేసి నేను త్రీ క్లాత్ క్లాత్ని తీసుకున్నాను ఒకటి వచ్చేసి నెట్ క్లాత్ మరియు దానికి మధ్యలో మనం షైనింగ్ క్లాత్ వేయాలి లోపలికి కాటన్ క్లాత్ అనేది తీసుకున్నాను మెజర్మెంట్కి ఈ బ్లౌజ్ తీసుకున్నాను కానీ దీనికి పూర్తిగా వేరే విధంగానే ఈ బ్లౌజ్ యొక్క కొలతలు ఉంటాయి చూడండి త్రీ పీసెస్ని నేను తీసుకున్నాను ఫస్ట్ నేను షైనింగ్ క్లాత్ మరియు నెట్ క్లాత్ రెండింటినీ పక్కన పెట్టేసుకొని నేను లైనింగ్ క్లాత్ అనేది ఫస్ట్ కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం లైనింగ్ క్లాత్ని మాత్రమే కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ వచ్చేసి నేను హాఫ్ మీ సారీ ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి హ్యాండ్స్ ఏం ఉండవు షోల్డర్ కూడా చాలా చిన్నగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫుల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటామో మనం చిన్నపిల్లలకి అదే విధంగా ఈ దాన్ని కూడా ఫోల్డ్ చేసుకుంటున్నాను చూడండి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అన్ని వైపులా క్లాత్ని అనేది నీట్గా పెట్టేసుకోవాలి చూడండి ఈ రెండింటినీ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పై లేయర్ కింద లేరు ప్లస్ ఈ కింద ఉన్న క్లాత్స్ అనేది అన్ని వైపులా కూడా కరెక్ట్గా పెట్టేసుకోవాలి మనం క్లాత్ని ఎంత కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి కటింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిచ్చింగ్ తర్వాత కూడా మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫస్ట్ క్లాత్ అనేది అన్ని వైపులా ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి నేను బ్లౌజ్ లెంత్ అనేది తీసుకున్నాను బ్లౌజ్ లెంత్ కంటే నేను ఒక టూ ఇంచెస్ వరకు ఎక్కువగా తీసుకుంటున్నాను బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి ఇది ఫిఫ్టీన్ సారీ ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ఇది వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అందుకని ఇంకో హాఫ్ ఇంచ్ కలుపుకొని సిక్స్టీన్ ఇంచెస్ దగ్గర పెట్టేసుకుంటున్నాను సిక్స్టీన్ ఇంచెస్ అంటే మనకి స్టిచెస్లోకి అటు ఇటు క్లాత్ పోగా మనకి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ బ్లౌజ్ లెంత్ అనేది వచ్చేస్తుంది ఇది లయంగా పైకి ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఇది చాలా నీట్గా డిజైనర్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మనం స్టిచ్ కట్ చేసుకోవచ్చు సిక్స్టీన్ ఇంచెస్ దగ్గర మనం మెజర్మెంట్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఒక స్ట్రెయిట్ లైన్ అనేది వేసుకోవాలి తర్వాత మనం ఫస్ట్ వచ్చేసి నెక్ విడ్ అనేది తీసుకుంటున్నాను నెక్ విడత వచ్చేసి నేను త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను షోల్డర్ సేమ్ జారదు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది త్రీ ఇంచెస్ దగ్గర ఉంది కదా ఇప్పుడు మనం నెక్ విడత త్రీ ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్ మాత్రం టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇది కూడా మనకి స్టిచ్ చేసిన తర్వాత టూ ఇంచెస్ మాత్రమే వస్తుంది ఎందుకంటే అటు ఇటు మనకి స్టిచ్చెస్లోకి పావించిపోతుంది కదా అందుకని టూ ఇంచెస్ మాత్రమే వస్తుంది చూడండి ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి స్ట్రైట్ లైన్ మనం స్కేల్తో వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది కరెక్ట్గా మనం స్ట్రైట్గా లైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్ హోల్డ్ డౌన్ అనేది కొలుచుకోవాలి ఇప్పుడు ఒక ట్రిక్ చెప్తాను చూడండి మనకి మనం షోల్డర్ తీసుకుంటాం కదా దానికంటే దాని సైజ్ మనం ఆర్మ్ హోల్ డౌన్ తీసుకున్నా కూడా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది కాకపోతే నేను ఇది మనకి స్లీవ్ లెస్ కదా పూర్తిగా దీనికంటే నేను ఒక వన్ ఇంచ్ అనేది పెంచుకుంటున్నాను సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను స్లీవ్లెస్కి ఎప్పుడైనా సరే నార్మల్ దానికంటే ఒక వన్ ఇంచ్ అనేది కిందకి కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది స్లీవ్స్ దగ్గర టైట్ అవ్వదు పర్ఫెక్ట్గా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి నేను ఫ్రంట్ వైప్కి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను తీసుకొని ఈ విధంగా స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి క్రాస్ షేప్లో తీసుకున్నాను చూడండి మళ్ళీ స్కేల్తో చూస్తున్నాను ఈ విధంగా మాత్రమే మెజర్మెంట్ తీసుకున్నాను నేను స్ట్రైట్గా తీసుకుంటే వేరే వేరే మెజర్మెంట్ వస్తుంది క్రాస్గా తీసుకుంటే మనకి వేరే మెజర్మెంట్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ కింద లైన్ పెట్టాను కదా ఈ లైన్ నుంచి పై వరకు టూ ఇంచెస్ దగ్గర మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి చూడండి ప్రతిదీ కూడా డిస్ప్లే పైన మరియు క్లాత్ పైన మెజర్మెంట్స్ అనేది చూపిస్తున్నాను ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ లైన్ పెట్టుకున్నాం కదా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర అక్కడ వరకు ఈ విధంగా క్రాస్ షేప్లో లైన్ వేసుకోవాలి ఇప్పుడు నెక్ నెక్ అంటే నెక్ డిజైన్ అర్థమైంది కదా మనకి ఈ విధంగా నెక్ డిజైన్ అనేది వచ్చేస్తుంది తర్వాత చెస్ట్ రౌండ్ వచ్చేసి నేను ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను సైడ్ వచ్చేసి టూ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా క్లాత్ని తీసుకుంటున్నాను తర్వాత కింద మనకి వేస్ట్ రౌండ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కాకపోతే మనకి డాట్స్ వస్తాయి కదా డాట్స్ కోసం నేను కొంచెం ఎక్కువ క్లాత్ని యాడ్ చేసుకుంటున్నాను మనకి డాట్స్ కోసం నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది క్లాత్ యూజ్ చేసుకుంటున్నాను అంటే మనకి ఇక్కడ డాట్స్ కోసం వచ్చేసి మనం ఒక ఎయిట్ అండ్ కలుపుకొని ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను సైడ్కి సేమ్ అదేవిధంగా టూ లేదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనం ఎక్స్ట్రా పెట్టేసుకొని స్ట్రైట్ లైన్ అనేది మళ్ళీ వేసుకోవాలి సైడ్ ఎక్స్ట్రా మన ఇష్టం ఒక టూ ఇంచెస్ తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ వేసుకున్న తర్వాత ఆముహల్ షేప్ని కూడా డ్రా చేసుకోవాలి ఆముహుల్ షేప్కి మనకి కర్వ్ స్కేల్ అనేది దొరుకుతుంది దాన్ని యూజ్ చేసి మనం రౌండ్ షేప్ని అనేది గీసేసుకోవాలి నేను నెక్ కట్ చేయకుండా ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి మాత్రమే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే బ్యాక్ సైడ్ నెక్ అనేది నేను డ్రా చేయలేదు ఇది కట్ చేసుకున్న తర్వాత నేను బ్యాక్ సైడ్ నెక్ని కూడా డ్రా చేస్తాను ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ని కూడా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు షోల్డర్ నుంచి డౌన్ వచ్చేసి నేను టెన్ ఇంచెస్ దగ్గర పాయింట్ అనేది పెట్టుకుంటున్నాను ఇది అపెక్స్ పాయింట్ మన చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ వరకు ఈ మార్కింగ్ పెట్టేసుకోవాలి అంటే మనకు డాట్స్ ఎక్కడి వరకు రావాలో ఈ పాయింట్ అనేది మనకి కరెక్ట్గా యూజ్ అవుతుంది షోల్డర్ దగ్గర నుంచి డౌన్ వచ్చేసి టెన్ ఇంచెస్ చూడండి ఈ స్ట్రేట్ లైన్ ఉందా ఈ స్ట్రేట్ లైన్కి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువగా అటువైపు ఇటువైపు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను చూడండి అంటే వన్ ఇంచ్ కంటే పావు ఇంచ్ తక్కువ హాఫ్ ఇంచ్ కంటే పావు ఇంచ్ ఎక్కువగా ఈ విధంగా అటు ఇటు మార్కింగ్ చేసుకొని చూడండి ఈ డాట్ నుంచి పై వరకు నేను ఫోర్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుంటున్నాను ఫోర్ వరకు తీసుకోవచ్చు లేదా త్రీ అండ్ హాఫ్ వరకు కూడా ఈ విధంగా స్ట్రేట్ లైన్స్ అనేది వేసుకోవాలి నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను అటువైపు ఇటువైపు రెండు వైపులో కూడా ఈ విధంగా స్ట్రేట్ లైన్ అనేది వేసుకోవాలి ఎందుకు ఇలా వేసుకుంటున్నాను అంటే మనకి ఫ్రంట్ ఫ్రంట్ దగ్గర పర్ఫెక్ట్గా రావడానికని ఈ విధంగా స్ట్రెయిట్ లైన్స్ అనేది వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ పైన మనం పాయింట్ పెట్టుకున్నాం కదా ఈ పాయింట్కి అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది డాట్స్ అటువైపు కూడా నేను ఫ్రంట్ వైప్కి చిన్న చిన్న స్లిడ్స్ అనేది పెట్టేసుకుంటున్నాను ఎక్కడ వైప్ ఎక్కడ వరకు మనం డాట్స్ స్టిచ్ చేసుకోవాలో అక్కడ వరకు స్లి చిన్న చిన్న స్లిడ్స్ అనేది పెట్టేసుకోవాలి ఈ డాట్ని సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ట్రేస్ చేసుకుంటున్నాను చూడండి లేదు అంటే మనకి ట్రేసింగ్ వీల్ ఉంటుంది దాంతో కూడా మనం ట్రేస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ నెక్ ని కూడా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ వచ్చి ఫస్ట్ మనం తర్వాత బ్యాక్ సారీ ఫ్రంట్ వైప్కి మనం లోతులు తీసుకోవాలి కదా లోతులు కూడా ఒకేసారి తీసుకుంటున్నాను లోతులు వచ్చేసి ఇంచ్ కంటే ఎక్కువగా తీసుకోవట్లేదు పావించి మాత్రమే లోతులు తీసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది టైట్ అవ్వదు లాగినట్టు కూడా ఉండకుండా లూజ్గా కూడా రాదు అందుకని పావించి మాత్రమే తీసుకోవాలి కరెక్ట్గా నీట్గా కట్ చేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ వచ్చేసి నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి సెవెన్ వరకు తీసుకుంటున్నాను ఇంకా డీప్ కావాలంటే ఎక్కువగా కూడా తీసుకోవచ్చు కాకపోతే బ్యాక్ సైడ్ డోరీ వస్తే మనకి షోల్డర్స్ అనేది జరగకుండా వచ్చేస్తుంది నేను సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను బ్యాక్ సైడ్ మాత్రం నేను రౌండ్ నే తీసుకున్నాను ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకొని ఇప్పుడు రౌండ్ షేప్ అనేది గీసేసుకోవాలి దీనికి కూడా నేను కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేస్తున్నాను బ్యాక్ రౌండ్ నెక్ గీయడం కంప్లీట్ అయిపోయింది కదా బ్యాక్ నెక్ ని కూడా నేను కట్ చేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్ని కూడా మనం డ్రా చేసుకోవాలి షోల్డర్ నుంచి డౌన్ వచ్చేసి నేను ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను లేదు అంటే మనం పై ఇక్కడ కింద వేస్ట్ ఉంది కదా వేస్ట్ నుంచి పై వరకు కూడా మనం ఫైవ్ ఇంచెస్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవచ్చు చూడండి ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఈ డాట్కి మనం అటు ఇటు వచ్చేసి హాఫ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి ఎక్కువగా డాట్స్ అనేది పట్టదు హాఫ్ ఇంచ్ కంటే విడత అనేది ఎప్పుడైనా తీసుకోకూడదు ఏ సైజెస్ వారికి అయినా సరే మనం హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువగా తీసుకోకూడదు బ్యాక్ సైడ్ డాట్స్ అనేది చూడండి ఈ విధంగా క్రాస్ లైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అటు ఇటు ఒక చిన్న చిన్న స్లీడ్స్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ వరకు లైనింగ్ అనేది పూర్తిగా ఎలా కట్ చేయాలో నేర్చుకున్నాం కదా ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేయాలో కూడా నేర్చుకుందాం లైనింగ్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి షైనింగ్ క్లాత్ని అనేది కట్ చేసుకోవాలి షైనింగ్ క్లాత్ని కూడా ఇంతకుముందు మనం లైనింగ్ క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మనకి ఎక్కడ వైపు కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుందో చూసుకొని ఈ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది మనం నార్మల్గా మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేసుకుంటాం అన్ని వైపులా ఒక హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ ఎక్స్ట్రాతో సేమ్ అదే విధంగా ఈ షైనింగ్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి చూడండి ఆ డబల్ ఫోల్డ్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇక ఇటువైపే నేను ఫోర్ ఫోల్డ్ అనేది చేసేసుకుంటున్నాను ఫస్ట్ మనం ఈ క్లాత్ అనేది జారుతుంది కదా అన్ని వైపులా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి కింద వైపు వచ్చేసి నేను ఒక వన్ ఇంచ్ కంటే ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే క్రాస్ ఉంది కదా క్లాత్ అనేది అందుకని వన్ ఇంచ్ కంటే ఎక్కువగా తీసుకొని కట్ చేసుకోవాలి పై వైపు కూడా నేను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాతోనే కట్ చేసుకుంటాను జారే క్లాత్ క్లాత్స్కి మాత్రము ఎప్పుడైనా సరే కొంచెం ఎక్స్ట్రా క్లాత్లోనే కట్ చేసుకోవాలి చూడండి పై వైపుకి కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసుకున్నాను సైడ్ వచ్చేసి మనకి ఆన్ ఫోల్డ్ ఉంది కదా దానికి కూడా ఓపెన్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్స్ కి సరిపోతుంది క్లాత్ అనేది మళ్ళీ కరెక్ట్గా పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను చూడండి ఇది ఏ విధంగా కట్ చేసుకుంటున్నామో సేమ్ అలానే నెట్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని నెట్ క్లాత్ని కూడా మనకి ఎక్కడ వైపు అడ్జస్ట్ అవుతుందో చూసుకొని అటువైపు అనేది మనం క్లాత్ని కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే నెక్ వైపు మాత్రం ఆన్ ఫోల్డ్ పెట్టేసుకొని సైడ్స్కి మాత్రం ఓపెన్ ఉండేలా చూసుకోవాలి ఈ క్లాత్ వచ్చేసి మనకి నేను సెవెంటీ సెంటీమీటర్స్ వరకు తీసుకున్నాను చూడండి ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మనకి బాడీ పార్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఎటువైపు అడ్జస్ట్ అవుతావు చూసుకొని అటువైపు అనేది కట్ చేసుకోవాలి కొంచెం నెట్ క్లాత్ వర్క్ వచ్చింది కదా మనకి ముడత ముడతగానే ఉంటుంది అందుకని చూసుకొని కట్ చేసుకోవాలి క్లాత్ అనేది అడ్జస్ట్ అయ్యే విధంగా నేను ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటాను చూడండి ఇక్కడ వాడికి ఈ క్లాత్ ఫోల్డ్ చేసుకుంటున్నాను ఫోల్డ్ చేసుకొని లైనింగ్ అనేది కరెక్ట్గా పెట్టేసుకొని అన్ని వైపులో ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రాతో కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ వీడియోలో మనకి బ్లౌజ్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ ని ఎలా కట్ చేయాలో నేను పార్ట్ టూ కింద డివైడ్ చేసి చూపిస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో డోంట్ మిస్ నెక్స్ట్ వీడియో